హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన లైఫ్ మన చాయిస్. నేనైతే ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే ఫార్వర్డ్ చేస్తున్నానండి. అర్లీ మార్నింగ్ చాలా చీకటితో లేచాము, అంటే నియర్ బై 2కి లేచాను అనమాట. దగ్గరగా 2కి లేచాను, 2:00 అంతా లేచి ఇంట్లో వర్క్ అంతా ఉంటుంది కదా, క్లీనింగ్ అని సామాన్ క్లీన్ చేసుకోవడం కానీ చాలా అండి. ప్రజెంట్ అయితే హెల్పర్ కూడా రావట్లేదు, అంటే మెయిడ్ కూడా రావట్లేదు. ఇప్పుడున్న వైరస్ పుణ్యమా అంటూ ఇంకా వాళ్ళందరినీ వస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది అని వర్క్ అంతా నేనే చేసేసుకుంటున్నాను. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇలా ముగ్గు అది పెట్టుకున్నాను అనమాట వాకిలి ముందు. మాకు బయట వచ్చేసి ముగ్గు వేయడానికి కుదరదండి, సో పార్కింగ్ ప్లేస్ అనమాట, పార్కింగ్ స్లాట్లో ఇలాగా ముగ్గు వేసుకున్నాను. ఇప్పుడు ముగ్గు వేసిన ఫ్రేమ్స్ వచ్చేసి నేను శ్రీకాళహస్తిలో తెచ్చుకున్నాను అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీకాళహస్తిలో ఇట్లాంటివి చాలా దొరుకుతాయి, అక్కడ తెచ్చుకున్నాను. అంత క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పాప ఏంటంటే ముగ్గు పూలు మాల కడుతోంది. నాకు పాప బాబు మా హస్బెండ్ ముగ్గురు బాగా హెల్ప్ చేశారు, సో అప్పుడే నాకు అలా హెల్ప్ చేసి చేస్తేనే నాకు 10:00 అయితే పూజ స్టార్ట్ చేసేసరికి ఇంకా పాప మాలలన్నీ కడుతుంది. అట్లానే నేను కూడా మామిడి తోరణాలు కడుతున్నాను అనమాట. అన్ని వాకిళ్ళకి మామిడి తోరణాలు కట్టాలి కదా, మామిడి తోరణాలు కట్టి మా హస్బెండ్ అయితే మామిడి తోరణాలు తీసుకొచ్చేసారు. మా బాబు చేసిన హెల్ప్ నాకేంటి అంటే నేను మిల్క్ తీసుకురమ్మంటే మిల్క్ తెచ్చాడు, మామిడి తోరణాలకి ఫ్రెడ్స్ అవన్నీ కట్టడానికి అన్నిటికీ హెల్ప్ చేశాడనమాట. ఇంక ఇలా అంతా జరిగిపోయింది. తులసి మాత అనమాట, బ్యాక్ సైడు నాకు తులసి మాత ఉంటుంది, బ్యాక్ సైడ్ తులసి మాత దగ్గర ఇలా బంతిపూలతో అలంకరించుకున్నాను బంతిపూల మాలలతోటి. ఇది వచ్చేసి దేవుడు మందిరం ఎంట్రన్స్ అండి. దేవుడు మందిరం ఎంట్రన్స్కి నేను ఇలా పెట్టానమాట తుల పువ్వులు, మందార పువ్వులతోటి, బంతి పువ్వులు అండి, మందార పువ్వులు కాదు బంతి పువ్వులతోటి. పువ్వులు కూడా ఏంటంటే నేను అన్నీ కూడా అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కస్తూరి పువ్వులు తెచ్చుకున్నానమాట ఫుల్గా. ఈ బంతి పువ్వులు వచ్చేసి అక్కడ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే అవి తీసుకొచ్చుకున్నాను. పువ్వులు బయట కొనే పరిస్థితి లేదు, ఉన్నా సరే పువ్వుల కాస్ట్ ఉందండి, అక్కడో ఆకాశంలో ఉందన్నమాట. అంత కాస్ట్ పెట్టి పువ్వులు కొనాలనే కష్టమేసింది. అలా ఇంకా ఒక 2 మూరలు మాత్రమే కొన్నాము. మాకు ఇక్కడ ఏంటంటే ఒక మూర వచ్చేసి 80 రూపీస్ ఉందన్నమాట ఇంకా, సో అందుకని అలా పువ్వులు అయితే బయట తెచ్చుకోకుండా ఇంట్లో ఉన్న పువ్వులతోటి అడ్జస్ట్ చేసుకున్నాను. చేసుకుని అమ్మవారిని అయితే ఎంతో సంతోషంగా అలంకరించుకున్నానండి. నాకు తెలిసిన పద్ధతిలో నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. నైవేద్యాలు అయితే అర్లీ మార్నింగ్ పులిహోర, కీర్ అంటాం కదా కీరు, పాయసం చేసుకున్నాను, ఇంకా పానకం చేశాను అనమాట, రవ్వ కేసరి చేశానండి. ఇలా అన్నీ నాకు తెలిసినవి కొంచెం కొంచెంగా చక్కెర పొంగల్ చేశాను, దద్దోజనం చేశాను, అట్లా కొంచెం కొంచెంగా చేశాను. చేసి అన్నీ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి నేనేంటంటే ఎప్పుడు కూడా దేవుడి దగ్గర ఏ ఫెస్టివల్కి కూడా లడ్డు ప్రసాదం పెట్టడం అనేది నాకు బాగా అలవాటైపోయింది, అదొక అలవాటు అండి అంతే. ఇంకా సో లడ్డు అయితే నేను చేయలేను, నాకంతా పర్ఫెక్ట్గా అయితే రాదు, సో అవి మాత్రం బయట నుంచి తెప్పించానండి. తెప్పించి ఇలా కలశం పెట్టుకొని ఇలా అలంకరించుకున్నానమాట వాయనాల కోసం అని చెప్పి. తాంబూలాలు, బ్లౌజెస్ కానీ అన్నీ ఆకు ఒక్క తాంబూలము, గాజులు అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. అన్నీ సిద్ధం చేసుకొని ఇలా పెట్టుకున్నాను. నేను చేసిన నైవేద్యాలు అయితే ఇలా పెట్టేసుకున్నానండి అన్నీ కూడా. నేను విస్మయ ఫుడ్లో చూశానన్నమాట నైవేద్యం చేయడం, ఎప్పుడు ఫాలో అవుతుంటానండి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పి, సో కరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. టేస్ట్ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాయినాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను నైవేద్యాలన్నీ ఇస్తానన్నమాట. ఇస్తే వాళ్ళందరూ కూడా అడిగారు చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగా చేసావు అని చెప్పి. దాంట్లో చూసి చేశాను, అందుకనే అంత ఎర్లీ మార్నింగ్ లేచానమాట. 2:00 అంతా లేచి నేను, మా పిల్లలు, హస్బెండ్ అందరం లేచామన్నమాట. లేచి ఇప్పుడు వచ్చేసి నేను దేవుడి గదిలో అలంకరించుకుంటున్నానండి. ముందుగా దేవుడి గదిలో ఏంటంటే తెల్లటి వస్త్రం వేశాను. ఇలా తెల్లటి వస్త్రం కానీ ఏదో ఒకటి వస్త్రం వేసి దేవుడి గదిని అలంకరించుకోవాలి అని చెప్పారు, సో ఇంకా అలా అలంకరించుకున్నాను. అలంకరించుకున్న తర్వాత నా దగ్గర ఉన్న విగ్రహాలండి ఇవి వచ్చేసి నేనేంటంటే తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీపురం, ఇలా టెంపుల్స్కి కంచి, అట్లా టెంపుల్స్ కొంచెం ఎక్కువగా వెళ్తుంటాం ప్రతి ఇయర్ అంటాం అన్నమాట.
అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను ఒక్కొక్కటి ఇలా గ్యాదర్ చేసుకుంటాను, ఒక్కొక్కటి విగ్రహం తెచ్చుకుంటాను అన్నమాట. తెచ్చుకొని ఒక ప్లేట్లో బియ్యం అన్నమాట నవధాన్యాలు వేసి అక్కడ అవి పెడదామన్నమాట. నాకు పూజారిని కనుక్కున్నాను, నాకు తెలిసిన వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అలా పెట్టి మనము ఇంట్లో ఉంచుకొని పూజ చేయాలి అంటే చేయలేము, ఇట్లా నవధాన్యాలు వేసి నవధాన్యాల్లో పెడితే మంచిదమ్మా ఇట్లా పెట్టుకోవచ్చు అన్నారు. నాకు తెలిసినంత వరకు అయితే అంతేనండి, అలా చెప్పడంతో అలా పెట్టేశాను. నాకు కరెక్ట్గా విగ్రహాలన్నీ పెట్టచ్చా లేదా అనేది కూడా నాకు తెలియదు. ఏది కూడా మనకు తెలిసినంత వరకు ఫాలో అయితే బెటర్ అనుకుంటాను నేను. సో ఇంకా పూజారి అలా చెప్పడంతో అంటే సత్యనారాయణ వ్రతానికి ఇలా వస్తారనమాట. ప్రతి ఇయర్ మేము సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు పూజారి చెప్తారన్నమాట ఇలాగా, అలా ఫాలో అవుతున్నాను. నేను తెచ్చిన కస్తూరి పూలు బ్యాక్ సైడ్ మాకేంటంటే వైట్ నందివర్ధనాలు ఉంటాయండి, ఫుల్ ఉంటాయి నందివర్ధనాలు. అది లాస్ట్ వీక్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. ఒక చిన్న గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్లో నందివర్ధనాలు ఉన్నాయి, కస్తూరి పూలు కూడా ఉన్నాయండి మాకు బ్యాక్ సైడ్ గార్డెన్లో. బట్ పెద్ద చెట్టు కాదు, చాలా చిన్నది అన్నమాట మొక్క. దాంతో ఏంటంటే మనకి డైలీ ఒక 10 ఫ్లవర్స్ అలా వస్తాయి, మరిన్ని అయితే రావు. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట, అక్కడి నుంచి తెచ్చుకున్నాను. బేబీ పింక్ కలరు, డార్క్ పింక్, డార్క్ పింక్ కొంచెమే ఉన్నాయండి, అవి ఇవి తెచ్చి అలంకరించుకున్నాను. ఇంకా నేను మొత్తం అంతా దేవుడి గదిని ఎలా అలంకరించుకున్నాను అనేది చూపిస్తున్నానండి. కలశం తయారు చేసుకున్నాను, పీట వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి తర్వాత బియ్యం వేశానన్నమాట. దానిపైన కలశం పెట్టుకున్నాను. కలశం ఏంటంటే నాది చాలా చిన్న కలశం అండి, బుజ్జి కలశం. దానికి మామిడి ఆకులు అండ్ కొబ్బరి కాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ వెండి తోట వస్తుంది సిల్వర్ది అన్నమాట, అలానే తీసుకున్నాను. ఇంకా తర్వాత నేను అన్న సత్యనారాయణ వ్రతానికి అన్నవరం వెళ్ళాను అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రతిమిచ్చారు వాళ్ళు, ఎప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకున్నా ఈ ప్రతిమను పెట్టుకోండి అని. అప్పటి నుంచి అదేంటంటే ఏ పూజలో అయినా సరే ఈ ప్రతిమ అనేది పెట్టుకుంటున్నాను. ఇంకొకటి లక్ష్మీదేవి రూప్ కూడా ఇచ్చున్నారు. అలా ఇంకా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి రూపు, కాణిపాకం వెళ్ళినప్పుడు సిల్వర్ వనమాట, ఇవన్నీ కూడా వినాయకుడిది రూపు అన్నీ ఉంటున్నాయి. అలా ఆ రూప్స్ అన్నీ అలా పెట్టేసుకుంటున్నాను అన్నమాట, ప్రతి పూజలోనూ అలానే పెట్టుకుంటుంటాను. ఇలా అన్నీ అలంకరించుకొని ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నామండి. ఈవినింగ్ అందరినీ పిలిచి తాంబూలాలు ఇచ్చుకున్నాను. ఈవినింగ్ 4 వరకు ఇంకా ఉన్నానమాట. ఈవినింగ్ 4కి వెళ్ళి అందరినీ తాంబూలాలకి ఆహ్వానించుకున్నాను, అందరినీ పిలవాలి కదా. పిలిస్తే ఇంకా ఈవినింగ్ 7 వరకు అయింది, అందరూ వీలు చూసుకొని రావాలి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా వచ్చారనమాట. ఈవినింగ్ 7 తర్వాత అప్పుడు అంతవరకు ఉపవాసం ఉన్నానండి, అప్పుడు నైవేద్యం తీసుకుని ఉపవాసం అనేది చెల్లించుకున్నాను. ఉపవాసం అనేది మన చాయిస్ ఉండొచ్చు, అంతసేపు ఉండకపోవచ్చు, బట్ నేనేంటంటే ఇంకా అలా ఉంటానన్నమాట ప్రతి ఇయరు కూడా. అది ఇంకా అలా చెప్పాను కదా, ఒకే వేలో వెళ్ళటం అలవాటు అయిపోయింది. ఇంకా అలా వెళ్తే మనకు తెలిసిన దాన్ని వరకు చేసుకుంటూ పోతే ఒక సాటిస్ఫాక్షన్, హ్యాపీగా ఉంటుంది. నేను ఇంకా అందుకని అలా చేసుకున్నాను. 2 డేస్ ముందు నుంచి అండి ఫుల్ ప్రిపేర్ అయ్యామన్నమాట, ఒక లక్ష్మీ వ్రతానికి ఇవి కావాలి అవి కావాలి ఇవి చూసుకోవాలి అన్నీ అని. నేను ఇప్పుడు వేసే ఈ మాల వచ్చేసి గాజులు మాల అండి, గాజులు వచ్చేసి 101 బ్యాంగిల్స్ ఉంటాయి. ఈ బ్యాంగిల్స్ చాలా చిన్నవండి, ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను అన్నమాట. ఒకసారి ఇలాగా ఆన్లైన్లో చూస్తే చాలా చిన్నవి, చాలా చిన్న గాజులు, మనకు కావాల్సిన కలర్స్ ఏ కలర్ కావాలి అన్న ఉన్నాయి, 101 బ్యాంగిల్స్ అన్నమాట. అవన్నీ కలిపి ఒక దారానికి గుచ్చి ఉంచుకున్నాను. ఇట్లా అమ్మవారికి నేను ప్రతి పూజలోనూ అమ్మవారికి ఇలాగా బ్యాంగిల్స్ మాల అయితే వేస్తాను, ఆ మాలకే పువ్వులు వచ్చేసి పెట్టేస్తానమాట. ఎందుకు అంటే మాల కట్టి పువ్వుల మాల కట్టి వేస్తే నాది చాలా చిన్న కలిసి ఉంటున్నాను కదా, సో కుదరదు సరిపోతుంది, అందుకని పువ్వులు ఇలా అలంకరించుకుంటాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న జ్యువెలరీ అమ్మవారికి అలంకరించాను. ఇందులో మెయిన్ హ్యాపీనెస్ ఏంటంటే అమ్మమ్మ నాకు మ్యారేజ్ అప్పుడు ఇచ్చిన నెక్లెస్ ఉంది కదా, ఆ హారము, అది అలంకరించాను చాలా రోజుల తర్వాత అండి, ఆఫ్టర్ లాంగ్ టైం అనాలి. మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఎక్కువగా అన్నీ కూడా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడే ఉండుంటాయి, అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇంకా వరలక్ష్మి వ్రతం కదా తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చారనమాట అమ్మవారికి అలంకరించాలి అని. చాలా రోజుల తర్వాత అక్కడ కూడా ఏంటంటే ఇంట్లో ఉండవండి, లాకర్లో పెట్టేసి ఉంచుతారు మా హస్బెండ్ వాళ్ళు.
లాకర్లో పెడితే ఎప్పుడు వెళ్ళినా నేను చూడాలి తీసుకురండి అంటే తీసుకొస్తామంటారు. ఇంకా అది అలానే పోతుంది. ఇన్ని రోజుల తర్వాత హ్యాపీగా ఉంది. ఇప్పుడు చూసాము అమ్మమ్మ పెట్టిన నెక్లెస్, అమ్మ పెట్టిన గాజులు, పెళ్ళికి అమ్మ నాకు చేపించిన గాజులండి గిఫ్ట్గా ఇచ్చింది. సో ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత అమ్మమ్మ పెట్టిన నెక్లెస్ అండ్ గాజులు, అమ్మ పెట్టిన గాజులు తీసుకొచ్చారు. ఇంకా హ్యాపీనెస్ అన్నమాట. ఇలా అంత హ్యాపీగా జరిగిందండి. నేను వచ్చేసి పూజలో లలితా సహస్రనామాలు, ఆంజనేయ దండకం అంటే హనుమాన్ చాలీస అండి, హనుమాన్ చాలీస, గోవింద నామాలు నాకు నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి. ఇవి మూడు పారాయణం చేసుకున్నాను. నేను అన్ని పారాయణం చేసుకున్న తర్వాత మా హస్బెండ్ వచ్చారన్నమాట, పూజలోకి జాయిన్ అయ్యారు. ముందుగా ఏంటంటే అంతసేపు నేను కూర్చొని ఉండాలి అంటే నాకు కష్టం అంటూ నాకు అన్ని హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ప్రసాదాలు అందించే దగ్గర నుంచి పండ్లు, బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను ఏంటంటే అరేంజ్ చేసుకొని, చిన్ని దేవుడు కదన్నమాట, దేవుడు మండలం అనేది చాలా చిన్నది, అరేంజ్ చేసుకొని ఉంచుకున్నాను. ఒక్కొక్కటి తను అందిస్తూ ఉంటే నేను ఇక్కడ అలంకరించుకున్నాను అన్నమాట. అలా హెల్ప్ చేశారు. మొత్తం అంతా పారాయణం చేసుకునే వరకు కూడా ఇంకా రాలేదండి తను, తను తర్వాత వచ్చారన్నమాట. తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు పూజలోకంతా. లాస్ట్లో వచ్చి ఇంకా కొబ్బరికాయ అది కొట్టడం కానీ, హారతి ఇవ్వడం కానీ అంతా తను వచ్చిన తర్వాత ఇంకా మేము చేసుకున్నామన్నమాట. 2 డేస్ ముందు నుంచి అండి ఫుల్ హడావుడి. ఈ బ్యాంగిల్స్ కావాలి, ఒక్కొక్కటి మర్చిపోతున్నాం అన్నమాట, ఒకటి మర్చిపోతున్నాము, ఒకటి ఉంటుంది. అన్ని షాపింగ్ కానీ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే తప్పనిసరి అయిపోయింది. పువ్వులు మాత్రమే మనకి ఇంట్లో దొరుకుతాయి, మిగతా ఫ్రూట్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఆకులు ఒక్కలు ఇలా ఉంటాయి కదా తాంబూలాలు ఇవ్వడానికి అని చెప్పి. సో ఇంక అన్నిటి కోసం బయటకైతే వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా ఏంటంటే తను నేను ఒక్కడిని అంటే నాకు ఐడియా లేదు, నేను కరెక్ట్గా తీసుకురాలేను, నువ్వు కూడా రా అన్నారు. సో బిజీ అయిపోయిందండి అంతా కూడా. టోటల్గా అయితే మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. మీ అందరిది కూడా వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది అని కోరుకుంటున్నాను. అందరికీ కూడా శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.